అండి, మరొక కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు సారీ అంచులకి జిగ్జాగ్ చేస్తారు ఎవరైనా, కానీ ఇక్కడ నేను వెరైటీగా జిగ్జాగ్ కన్నా అందంగా సారీ అంచుల్ని ఎలా కుట్టుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా కనుక కుట్టారంటే కస్టమర్కి చాలా నచ్చుతుంది, అంతేకాకుండా మనకి మనీ కూడా ఎక్కువ డిమాండ్ చేసినా చక్కగా ఇస్తారనమాట. అది నేను ఎలా కుట్టాననేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. వీడియో నచ్చితే చక్కగా లైక్ చేయండి. దానికోసం నేను ఇక్కడ ఊలు అలాగే మోనాలిసా బీడ్స్ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ నేను శారీ అయితే తీసుకున్నానండి, ఇది పట్టు శారీ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 1500 అంట. కొద్దిగా వెరైటీగా చేయమన్నారండి, శారీ అంచులకి కొద్దిగా వెరైటీగా స్టిచ్ చేయి. ఆల్రెడీ దానికి చిన్న చిన్న కుచ్చులు ఉన్నాయి, కానీ అవి వాళ్ళకి నచ్చలేదు. అవి కాదక్క, అవి తీసేసి నువ్వేదైనా మంచిగా కొద్దిగా వెరైటీగా ఉండేటట్టు ప్లాన్ చేయమన్నారు. జిగ్జాగ్ అయితే వద్దన్నారు, అందుకని నేను ఎలా ప్లాన్ చేశాను అంటే కొత్తగా ఉండాలని చెప్పేసి ఇంకా శారీ అంచులనైతే ఇవ్వండి, ఇక్కడ శారీ అంచులు రెడీగా ఉన్నాయి కదా, వీటికి క్రాస్లు ఏమైనా ఉంటే తీసేసి రెడీగా పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను నాకు మ్యాచింగ్ అయ్యే కలర్ అంటే గ్రీన్ కలర్ లేస్, ఒకటి లేస్ కాదండి, ఇది ఊల్ అన్నమాట, ఊల్ తీసుకున్నాను. ఊల్ తీసుకొని మొనాలిసా బీడ్స్ అన్నింటినీ కూడా వాటికి ఎక్కించుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ఇలా ఎక్కించుకోవాలి. మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నిటినీ కూడా ఎక్కించుకోవాలి. నేను ఒక 30 దాకా ఎక్కిస్తున్నాను. ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కటం లేదు అంటే స్టార్టింగ్ మనం కొద్దిగా గమ్ రాసేసి ఆరనిచ్చి అప్పుడు అది ఆ థ్రెడ్ అనేది స్టిక్ అవుతుంది, అప్పుడు అంటించడం అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట. నేనైతే ఇక్కడ అదే పని చేస్తున్నాను. అయితే స్టార్టింగ్ కొద్దిగా గమ్ అయితే రాసేసాను. రాసిన తర్వాత ఇదిగోండి చూసారు కదా ఎలా గట్టిపడిపోయిందో. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ఎక్కించుకోవడానికి చాలా మంచి టిప్ అన్నమాట. చెప్పాను కదా ఒక 30 దాకా ఎక్కించుతున్నానండి నేను. ఇంకా ఎక్కువ పట్టినా కూడా ఇంకా ఇలాగే ఫస్ట్ ఎక్కించుకోవాలి. ఇది చాలా వెరైటీగా ఉంటుంది, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కుట్టినందుకు మనం ఎంత ఛార్జ్ చేయించుంటే కస్టమర్ బాగా పర్వాలేదు ఇచ్చేవాళ్ళు అనుకుంటే నేనైతే 300 దాకా ఛార్జ్ చేస్తానండి. కొద్దిగా అంత పెట్టలేముక్క అనేవాడికి మాత్రం 250 తీసుకుంటాను. మనకి ఇక్కడ హోల్సేల్గా మొనాలిసా బీడ్స్ తెచ్చుకున్నామనుకోండి, 100 వచ్చేసి కరెక్ట్గా నాకు 120 రూపాయలు తీసుకున్నాడు అనమాట. చూసారు కదా ఎన్ని ఎక్కించానో. ఇలా ఎక్కించేసుకోవాలి. 100 మొనాలిసా బీడ్స్ ప్యాకెట్ 120 రూపాయలు అండి. అదే మనం బయట షాప్లో కొంటే ఒక్కొక్క బీడే మనకి 3 రూపీస్ 4 రూపీస్ చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడు కొనద్దు, హోల్సేల్గా కొంటేనే మనకి లాభం వస్తుంది అనమాట. టైలరింగ్ చేసేవాళ్ళకి ఖచ్చితంగా ఇన్ని అవసరం పడతాయి కాబట్టి మనం ఎక్కువగా కొద్దిగా డబ్బులు ఉన్నప్పుడు ఎక్కువగా ఇలా మెటీరియల్ తీసుకుని మనం యూజ్ చేస్తే మనకి చాలా లాభం అనమాట. తర్వాత ఊల్ థ్రెడ్ని వీడియోలో చూపించినట్టు ఇలా ఎక్కించుకోవాలి. సుదులోకి అయితే ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఇలా పైకి పెట్టి ఎక్కించుకోవాలి. హోల్సేల్ షాప్స్కే వెళ్ళండి, మొనాలిసా బీడ్స్ కానీ ఇలాంటి ఏవైనా కావాలి అంటే. మీరు ఒకటో లేకపోతే 10, 20 కొన్నారంటే ఇంకా ఏం లేదు, మనం కుట్టిందంతా ఈ కొనుక్కోవడానికే సరిపోతుంది అనమాట. ఈ హోల్ని సూది కిందకి ఇలా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు స్టార్టింగ్ ప్లేస్ని పెట్టుకోవాలండి. ఒకసారి మొనాలిసా బీడ్స్ అన్నిటిని కూడా వెనక్కి లాగేస్తున్నాను. ఇలా చక్కగా వెనక్కి లాక్కోవాలి. టైలరింగ్ చేసేవాళ్ళు ఏదైనా సరే దారాలు కానీ ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ ఇవన్నీ డబ్బులు కొద్దిగా ఉన్నప్పుడు కొద్దిగా మెయిన్ కలర్స్ మనకి ఏం పోతాయో చూసుకొని అవి కొద్దిగా మనం స్టాక్ పెట్టుకుంటేనే మంచిదండి. ఎందుకంటే మనం షాపింగ్ చేయాలనుకో వెళ్తాము, మనం వెళ్ళేది ఫాల్కి ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు, కానీ వెళ్ళినప్పుడల్లా ఇంకా ఏదేదో కొనేస్తూ ఉంటాము, అలా డబ్బులు వేస్ట్ అవుతాయి. అలా కాకుండా ఇలా చేశారు అంటే డబ్బులు చాలా సేఫ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఇలా ఇవన్నీ వెనక్కి లాగేశాను. తర్వాత శారీని వీడియోలో చూపించినట్టు ఇలా మామూలుగా అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాం, కానీ ఇక్కడ అలా కాదండి, శారీని పైవైపుగా పెట్టుకోవాలి. అంటే అడుగుని వైపుగా కాకుండా పైవైపుగా రావాలి కాబట్టి మనకి బీడ్స్ మనం శారీని పైవైపుగా పెట్టుకొని వీడియోలో చూపించినట్టు ఇలా సెట్ చేసి పెట్టుకోండి. చూసారు కదా వెనక వైపు కూడా ఇలా ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి, తర్వాత కుట్టేటప్పుడు కూడా అలాగే చేసుకోవాలి. స్టార్టింగ్ మాత్రం మనం కొద్దిగా కష్టపడాలి, తర్వాత దానికి అదే ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే స్టార్టింగ్ ఒక కుట్టు వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి ఊల్ అనేది ఈ పాదం కింద వీడియోలో చూపించినట్టు క్లియర్గా చూడండి ఇలా కింద పెట్టుకోండి. ఇలా కింద పెట్టి
ఇప్పుడు చూడండి ఎలా కుడుతున్నానో, చూసారు కదా. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఒక్క కుట్టు, ఒక రెండు కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు ఈ మొనాలిసా బీడ్స్ని కొద్దిగా చిక్కుకుంది, ఒక్కొక్కసారి ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకొని ఈ మొనాలిసా బీడ్స్ని అటువైపు పెట్టండి. పెట్టి పాదం ఎత్తి దాని కిందకి, పాదం కిందకి మొనాలిసా బీడ్ వెళ్ళాలి, దాని మీద పడకూడదు, సూది పడకుండా ఇదిగోండి ఇట్లాగా. ఇప్పుడు మళ్ళీ కుట్టేసుకోవాలి, మళ్ళీ మొనాలిసా బీడ్స్ పెట్టాలి, చూసారు కదా, మళ్ళీ కుట్టేయాలన్నమాట. ఈ విధంగా మనం శారీ మొత్తం కూడా అంచుని కుట్టుకున్నాము అంటే జిగ్జాగ్ పనికిరాదు. లేదు అంటే మనం చాలామంది ఇవి కూడా వేస్తున్నారు కదా శారీ కుచ్చులు, అలా అంటే ఇప్పుడు రెగ్యులర్గా కుచ్చులు వేస్తున్నారు, దానికన్నా కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా శారీకి ఎలా అయితే మనకి చక్కగా దీపాలలాగా, శారీ అంచులు మొత్తం దీపాలలాగా మంచిగా కుందన్స్ లాగా చాలా బాగుంటుంది. ఇంకా మీరు దగ్గర దగ్గరగా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ ఐడియాని మీరు మీ కస్టమర్స్కి పరిచయం చేయండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. కుచ్చులంటే ఇప్పుడు కుచ్చుల వల్ల ప్రాబ్లం ఏంటి అంటే కుచ్చులు కూడా వేయించుకోవచ్చు, కాకపోతే దానికో దీనికో పట్టేస్తూ ఉంటుంది. ఇవి అయితే అలా పట్టవు, పైగా శారీని నిలబడతాయి, అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, బీడ్స్ అనేవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, శారీని నిలబడతాయి అన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూసారు కదా ఇలా వస్తుంది శారీకి, ఇలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇంకొకసారి చూపిస్తున్నాను, చూడండి శారీకి చక్కగా ఇలా దీపాలలాగా నీట్గా భలే వేలాడుతూ ఉంటాయి అన్నమాట. శారీ చూడటానికి కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది. కుట్టడం అనేది మనకి మొత్తం మీద ఒక 5 నిమిషాలు పడుతుందండి. కరెక్ట్గా మనం ఇది పళ్ళు సైడ్ కదా, అంటే 1.5 మీటర్ కుడుతూ ఉంటాం, 1 ఇంచ్కి ఒక పూసరి వేసుకుంటూ వెళ్తాము, అంటే మొనాలిసా బీడ్స్ని వేసుకుంటూ వెళ్తాము. కరెక్ట్గా 5 నిమిషాలు పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. ఇక్కడ శారీ అయితే చాలా మంచి లుక్తో ఉంటుంది, తప్పకుండా ఈ డిజైన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా వీడియోస్లో ఇంకా చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూడండి. చూసారు కదా ఎంత బాగుందో. చూసారు కదా కుట్టడం కూడా చాలా ఈజీ అండి. నార్మల్గా అందరూ జిగ్జాక్లు అవన్నీ చేయించుకుంటూనే ఉంటారు, ఇలా డిఫరెంట్, ఇప్పుడు అందరూ కూడా డిఫరెంట్నే ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా అయితే చాలా బాగుంటుంది. అలాగే మన వీడియోస్ అన్నీ మీకు ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా లేవా అన్న విషయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో కూడా మంచి మంచి టైలరింగ్ వీడియోస్ అయితే, బ్లౌజ్ కట్టింగ్ కానీ, బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, వీటన్నీ అన్నీ కూడా తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. సార్ గారు అంటే మా హస్బెండ్ అండి, మా హస్బెండ్ టైలర్ అని చెప్పాను కదా, తను కూడా కట్టింగ్స్ అనేది సేల్ చేయాలని అనుకుంటున్నారు. అన్ని సైజ్ బ్లౌజెస్కి కూడా కట్టింగ్స్ అనేది తను కూడా సేల్ చేయాలనుకుంటున్నారు. ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది లేదా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి, నా ఫోన్ నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మాది గుంటూరు అన్నమాట, మీకు ఏదైనా కావాలి అంటే మీకు వాట్సాప్ చేసిన 5 డేస్ కల్లా మీకు తప్పకుండా వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, థ్యాంక్ ఫర్ వాచింగ్. తర్వాత చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా ఆదుల కట్టింగ్స్ కావాలి అంటే ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.